అరవై రెండేళ్ల వయసులో ఒకేసారి ముగ్గురు పిల్లలకు తండ్ర అయ్యాడు ఓ వ్యక్తి ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో చోటు చేసుకుంది అయితే ఆ వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు రెండో భార్య సంతానమే సాత్నా జిల్లాలో ఉజెహ్రా మండలం అంతర్వేదియా ఖద్గా గ్రామానికి చెందిన గోవింద్ కుష్వాహకు అరవై రెండేళ్లు కాగా కొంతకాలం క్రితం హీరాబాయి అనే ముప్పై ఏళ్ల మహిళను రెండో వివాహం చేసుకున్నాడు ఇక ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా సోమవారం రాత్రి హీరాబాయికి పురిటి నొప్పులు వచ్చాయి దీంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు మంగళవారం ఉదయం వైద్యులు సిజేరియన్ చేసి ప్రసవం చేశారు కాగా హీరాబాయి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనించింది శిశువులు కాస్త బలహీనంగా ఉండడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు అమర్ సింగ్ తెలిపారు ఇక ఒకేసారి ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యేసరికి గోవింద్ కుష్వాకు ఆనందానికి అవధులు లేవు స్థానిక మీడియాతో మాట్లాడిన గోవింద్ తాను రెండు పెళ్లిళ్ళు చేసుకున్నానని ఆయన మొదటి భార్య పేరు కస్తూరిబాయి అని తెలిపాడు అయితే ప్రస్తుతం ఆమెకి అరవై ఏళ్ళు కాగా వారికి ఇదివరకే కుమారుడు పుట్టాడని చెప్పాడు అయితే ఆ కొడుకు పద్దెనిమిదేళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తన మొదటి భార్య కస్తూరిబాయే దగ్గరుండి మరి తన భర్తకు రెండో వివాహం జరిపించిందని పేర్కొన్నాడు పెళ్లైన ఆరేళ్లకు హీరాబాయి జన్మనిచ్చి ముగ్గురు పిల్లలతో వీరి ముచ్చట తీర్చింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి